హైదరాబాద్ విమానాశ్రయంలోని విమానంలో సీట్ల కోసం ప్రయాణికులు గొడవపడ్డారు. విమానంలో రచ్చ చేశారు. సీటు కోసం ఇద్దరు ప్రయాణికులు తిట్టుకున్నారు. ఆ తర్వాత ఓ ప్రయాణికుడిపై మరో ప్యాసింజర్ చేయి చేసుకున్నాడు. విమానంలోని సిబ్బంది ఎంత చెప్పినా ఇద్దరు వినలేదు. ఒకరినొకరు తిట్టుకుంటూ దాడులు చేసుకున్నారు. వీరి గొడవను ఇతర ప్రయాణికులు ఆశ్చర్యంతో చూశారు. మా ప్రతినిధి సుజాత్ జాయిన్ అవుతున్నారు. సుజాత, బస్సులో కొట్టుకున్నట్టు ఫ్లైట్లో కొట్టుకోవడం ఎవరు సీట్లు వాళ్ళకి ఇస్తారు, ఎందుకు కొట్టుకోవడం? శక్తి, చూడడానికి కొంతవరకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్లైట్ అనేది చాలా డిగ్నిటీగా ఉన్నటువంటి పీపుల్స్ ఎక్కువగా ఎక్కుతారు. అందరూ డెడికేటెడ్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కుతారు. ఇప్పటి వరకు మనం బస్సుల్లో సీట్ల కోసం అనేది కొట్టుకోవడం చూస్తాం. అయితే ఫ్లైట్ లో ముందుగానే రిజర్వేషన్ ఉంటుంది, ఎవరు ఎక్కడ ఏ సీట్ నెంబర్ అని చెప్పేసి చాలా క్లియర్ గా ఉంటుంది. అలాంటిది ఒక వ్యక్తి బుక్ చేసుకున్నటువంటి సీట్ కాకుండా వేరొకరి సీట్ లో కూర్చోవడం పట్ల, ఎవరైతే బుకింగ్ చేసుకున్నటువంటి సీట్ రిజర్వేషన్ ఉందో ఆ సీట్ లో కూర్చుంటే వేరే మహిళ వచ్చి ఇది మేము ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నాం లెగాలి అంటూ అడిగినటువంటి సమయంలో నేను లెగను అంటూ గొడవ చేసినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనే చెప్పుకోవాలి. ఫ్లైట్ లో వెళ్తున్నటువంటి సమయంలో ఎవరైనా సరే ఇలా చిన్న చిన్న గొడవలు కానీ ఇలాంటివి జరిగితే గతంలో చర్యలు తీసుకునే వాళ్ళు అటు అంటే వాళ్ళకి లిమిటెడ్ టైం వరకు ఫ్లైట్ కి ఎలో లేకుండా చేసారు. ఇప్పుడు కూడా అలా గొడవలు పడేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటూ అటు సోషల్ మీడియా వేదికగా అయితే మాత్రం అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాంతో పాటు ఫ్లైట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే ఫ్లైట్ లో ఆల్రెడీ వాళ్ళు రిజర్వేషన్ చేసుకున్నటువంటి సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ని కాదని, వేరొక సీట్ లో కూర్చోవడమే ఒక తప్పు అయితే మళ్ళీ ఆ సీటు మాది అంటూ లెగాలి అని చెప్పినప్పుడు నేను లెగర్ నేను విండో వైపే కూర్చుంటాను అని చెప్పేసి ఆయన ఆర్గ్యుమెంట్. ఇంకేమేమి చూడాల్సి వస్తుంది సుజాత? ఫ్లైట్ లో సీట్లు బుక్ చేసుకున్న తర్వాత కూడా సీట్ల కోసం కొట్టుకునేటటువంటి పరిస్థితి రావడం అనేది నిజంగా దౌర్భాగ్యం. ఏ ఎయిర్లైన్స్ ఇది? ఆల్రైట్, ఏ ఎయిర్లైన్స్ అయినా కూడా కొంచెం విచిత్రం, కొంచెం అన్ఫార్చునేట్, దురదృష్టకరం. కొంచెం డీసెన్సీగా బిహేవ్ చేయాల్సినటువంటి ప్యాసింజర్లు సీట్ల కోసం కొట్టుకోవడం అనేది దారుణమైనటువంటి పరిస్థితి.